టీడీపీ సిపిఐ సిపిఎం రైతుల సంఘాల ఆధ్వర్యంలో పోలవరంలో సమావేశం నిర్వహించాయి. నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి రాజకీయ పార్టీలు. బలవంతంగా తరలించడం సరైన నిర్ణయం కాదని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి హితవు పలికాయి. నిర్వాసితులు చాలా కష్టాల్లో ఉన్నారని, వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించాయి. అఖిలపక్షం సభ్యులకు సీఎంని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, టీడీపీ మాజీ మంత్రి జవహర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు మాట్లాడారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం తాము జైలుకు వెళ్లటానికైనా సిద్ధమన్నారు. కార్యక్రమంలో అఖిలపక్షం అధ్యక్షులు, తెలంగాణకు చెందిన చందాలింగయ్య, టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు, గ్రంథి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్య మరొక సమస్య. ఈరోజు అవసరం లేకపోయినా సరే ఆ నీళ్లను నిలుపుదల చేసి పూర్తిగా ముంపు గురి చేయడం అనేది ఒక సమస్య అయితే, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి ప్రాజెక్టుని ఈరోజు ప్రకాశం బ్యారేజో, ధవళేశ్వరం బ్యారేజో టైప్లో జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ ఆ ముంపు ప్రాంతాల్లో నీళ్లు రాకుండా, నిర్వాసితులు డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, నిర్వాసితులు అనే వాళ్ళు ఒక త్యాగతనులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్వాసితులకు ఈరోజు ఏ విధంగా ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. ఈరోజు ఎవరు అడిగారు 10,000 ఇవ్వమని, ఎవరు చేయమన్నారు దానాలు చేయమని. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, నిర్వాసితులకు డబ్బులు లేవు, రాష్ట్రం మొత్తం అప్పు రూపంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సింది. నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి ముఖ్యంగా ముంపు మండలాల్లో తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత 5వ తేదీ నాడు విజయవాడలో మేమందరం కూడా దీక్ష కూర్చున్నాం. దీక్ష కూడా ఈ ప్రాంతాల నుంచి రాకుండా కూడా పోలీసులు చాలామందిని గృహ నిర్బంధం చేశారు, అరెస్టులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాకుండా చేశారు, సిపిఎం నాయకులు రాకుండా చేశారు, సిపిఐ నాయకులను, కార్యకర్తలు రాకుండా చేశారు. అదేవిధంగా జట్టి గురునాథరావు గారిని కూడా రాకుండా చేశారు, రైతు నాయకులు రాకుండా చేశారు. అడేం మేమేం పెద్ద వేలమందితో చేయాలనుకోలేదు, ఓన్లీ లీడర్స్ కూర్చుందామంటే ఈ ముంపు మండలాల్లో ఉన్న వాళ్ళని రాకుండా చేశారు. ఓకే, జరిగింది, మళ్ళీ మేము వచ్చాం 2వసారి. కానీ మాకంటే ముందు బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా 2 రోజులు తిరిగారు. బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బుల్లో సగం నిర్వాసితులకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? పోలవరంలో నిర్వాసితులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఇక్కడికి రాగానే మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఒక ముఖ్యమైనటువంటి కంప్లైంట్ ఏమిటంటే, పోలవరం నిర్వాసిత గ్రామాల వాళ్ళు నిత్యావసరాలు